గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల గ్రామ పంచాయతీ సర్పంచ్లకు సన్మాన సభ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రోజున గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపాక మండలం, మార్కూక్ మండలం, జగదేవ్పూర్ మండలం, వర్గల్ మండలం, ములుగు మండలం, గజ్వేల్ మండలం పరిధిలోని గ్రామ సర్పంచ్లకు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మధుపు భూమరెడ్డి, శిశు సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ ఏ లక్ష్మణ్ రెడ్డి, చిట్టి దేవేందర్ రెడ్డి, గజ్వేల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ ఉపన్యాసం ఏం లేదు కానీ ఒక 4 సూచనలు మాత్రమే మీకు చేద్దామని ప్రత్యేకంగా సర్పంచ్లను మాత్రమే మెచ్చుకుని తీయాలి. ఇది మీకు అభినందన పెట్టాలని డాక్టర్ యాదవ్ రెడ్డి గారు మీ అందరికీ షాలు అమ్ముదామని చెప్పి మీటింగ్ పెట్టించినట్టు కొత్తగా సర్పంచ్లు వచ్చి కదా సార్, ఒకసారి షాలు అమ్మి వాళ్ళకు ఉత్సాహపరచడం, కొత్త సర్పంచ్లను గౌరవించుకుందామని చెప్పి వారి ఆలోచనతో ఈ కార్యక్రమం ప్రతాప్ రెడ్డి గారు, యాదవ్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మీకోసం పెట్టించినట్టు. విషయం ఏంటి, మీరు గెలిచింది 5 ఏళ్ల పాటు మీరు సర్పంచ్గా పనిచేసేయడానికి మీకు అవకాశం వచ్చింది. మీ అదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు ఈ రిజర్వేషన్ 2 సార్లు ఉంటుందని చెప్పారు. ఇంతకుముందే ఈ తాప గెలిచిన మళ్ళీ తాప ఛాన్స్ లేదు, కానీ ఇప్పుడు 2వసారి కూడా మళ్ళీ మీరు సర్పంచ్ గెలిచే అవకాశం మీకు ఉండదు. అంటే మీరు మంచి పేరు తెచ్చుకొని మంచిగా పనిచేస్తే ఇంకో 5 ఏళ్ళు కూడా సర్పంచ్ ఉండేటువంటి అవకాశం మీకు ఉండదు. సర్పంచ్ గా గెలిచినటువంటి వాళ్ళం మన ఊర్లో 5 పోటీ చేసింది సర్పంచ్ గా, 5 కేసీఆర్ గారి బొమ్మనే పెట్టుకున్నారు, కానీ ఇందులో ఒకరు గెలిచారు, 5 కేసీఆర్ బొమ్మనే పెట్టి ఒకరు గెలిచారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది మన ఎంపీ గారి, నువ్వు గెలిచే కనుక పెద్ద మనిషి ఊరికి అని మీ చేతిలో పార్టీకి సంబంధించిన జెండానో కార్డునో కాగితమో కరపత్రమో మీకు ఇచ్చింది. నేను సర్పంచ్ది కదా అని మీ మీరు ఓడిపోయిన వాళ్ళకి మీరు పిలవకపోతే వాళ్ళు దూరం కాదు పార్టీ మంది. కొంతమంది ఏమో కల్పన చేస్తున్నారు, కొంతమంది ఏం చేస్తుందంటే వాళ్ళని పిలుస్తలేదు. మరి అది ఎవరికి నష్టం, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళు కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకొని ఎన్నికల్లో తిరిగి. వాస్తవానికి నువ్వు సర్పంచ్ గెలిచినావు, 511 వచ్చి నువ్వు సర్పంచ్ గెలిచినావు. నీ మీద ఓడిపోయిన వాళ్ళకు వాళ్ళకి 400 వచ్చినాయి, వాళ్ళు 300 వచ్చినాయి, వాళ్ళు 200 వచ్చినాయి, వాళ్ళకి 50 వచ్చినాయి, అన్ని లెక్క పెట్టి వాళ్ళకి కాట్సా ఉన్నాయి, నీ 500. అంటే మన మీద పోటీ చేసిన వాళ్ళకి కాట్సా వచ్చినాయి, మనకు 500 వచ్చినాయి. అంటే ఆడ పెద్ద ఓటు ఉన్నట్టే కదా. మరి మనం వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే, వాళ్ళకి దూరం పెడితే అది ఎవరికి నష్టమవుతుంది, మన పార్టీకి నష్టమవుతుంది. పార్టీకే కాదు మీకు కూడా నష్టమవుతుంది. ఎట్లా మీకు నష్టం, రేపు 2వసారి గెలవాలి కదా, ఈ 5 ఏళ్ళు మీరు పరిపాలన చేయాలి. సర్పంచ్ అంటే మీకు ఓట్లు వేసిన వాళ్ళకే మీ సర్పంచ్ కాదు, మొత్తం ఊరికి సర్పంచ్ చేసిన వాళ్ళు ఏ నోళ్ళు గెలిచి అందరికీ మీరు గ్రామం మొత్తానికి మొదటిపోదు, మీరే ఆ గ్రామానికి పెద్ద. అంటే మీరు గెలిచిన తర్వాత అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఉండదు. 2వది ఇంకోటి ఏముంటుందంటే కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అన్నట్టు పదవిలో ఉన్న సర్పంచ్కే రోజొక్కడి వేసిన నేను పక్క పక్క కూర్చొని ఇప్పుడు కలిసి మాట్లాడుతున్నాను లేదా. మన టీఆర్ఎస్ పార్టీ అనేది కన్న తల్లి లాంటిది, పార్టీ అనేది కన్న తల్లి లాంటిది. మన నాయకుడు చెప్పిండు, మన పార్టీ చెప్పిందని చెప్పి మన పార్టీ బాగుంటుంది మన అందరికి కూడా బాగుంటాము అని చెప్పి అలాంటి భేద అభిప్రాయాలు మేము పక్కన పెట్టి పనిచేసినప్పుడు మీరు కూడా పక్కన పెట్టాలని వద్దా. మరి మీరు పెట్టకపోతే ఎవరు నష్టం చేసినట్టు, తల్లి లాంటి పార్టీ, తండ్రి లాంటి కేసీఆర్ తక్కువ చేసినట్టే చేయొచ్చామని. దయచేసి నేను కోరేది ఏంటంటే మీరు రేపు సర్పంచ్లో కూడా సక్సెస్ కావాలంటే కొత్త పంచాయతీరాజ్ చట్టం ఎట్లా ఉందో మీకు ట్రైనింగ్ లో చెప్పి 2 నెలలకోసారి గ్రామ సభ పెట్టాలి. ఆ గ్రామ సభలో 1/3 జనం హాజరు అయితేనే అందులో ఒప్పుకుంటేనే ఆ రిజల్యూషన్ పాస్ అయినట్టు అంటారు. వాటి ముందర పడతారా అంటే రేపు మనం కూడా పని ఈజీగా చేయాలంటే అందరినీ కలుపుకుంటుంది, మీకే గౌరవం పెరుగుతుంది, మీకే ఉండాతనం పెరుగుతుంది, మీరు బాగా పనిచేయగలరు సర్పంచ్. అందువల్ల దయచేసి మీరు దాన్ని వదిలిపెట్టాలి. నేను జనరల్గా అందరి కార్యకర్తలు పిలుస్తానులే ఇట్లాంటి మాటలు నేను చెప్పలేదు. ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే మీ ఊర్లో మాజీ సర్పంచ్ కాదు కాదు,
మాజీ ఎంపీటీసీ గారు ఉంటారు, ప్రస్తుత ఎంపీటీసీ గారు ఉంటారు, మీ మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉంటాడు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఉంటాడు, గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగులు ఉంటారు, కుల పెద్దలు ఉంటారు, వీళ్ళందరి యాక్సెప్టెన్స్ మీరు పెంచుకోవాలి. మీరు సర్పంచ్ గారి ఎన్నికలు వచ్చినాయి, 3 రోజులు తిరగాలి, అందరినీ మీరు పిలిచి అందరినీ కలిపి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తే మనం అనుకున్న విధంగా మంచి ఫలితం వస్తుంది. రేపు మీరు సర్పంచ్ గారు మీ ఊర్లో, మా దగ్గర ఇబ్రాహింపూర్ అని ఒక ఊరు సిద్దిపేట మండలం, ఆ ఊర్లో 970 ఓట్లు పోలేదు, 970 ఓట్లు పోలైతే 966 ఓట్లు టీఆర్ఎస్ పార్టీ పడ్డాయి. ఒక 4 మాత్రమే, ఒక 4 ఎవరి బీజేపీకో కాంగ్రెస్కో పోలేదు. తప్పిపోయి ఒకడు ఆటో కేసిండు, ఒకడు నోటాకు కింద కొట్టిండు, కనబడక తిరిగిదైంది. 970 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయంటే నిజంగా ఆ సర్పంచ్ గారు ఎంత పనిచేసినట్టు. లక్ష్మీ గారని ఆ గ్రామ సర్పంచ్ ఒక మహిళ, వాళ్ళ కొడుకు ఎల్ఆర్రెడ్డి అని ఉంటారు, చాలా బాగా పనిచేసి 966 తెచ్చి మేము ఎంత గౌరవిస్తాం, వాళ్ళని ఎంత ఇష్టపడతాం, ఆ ఊరంటే ఎంత గౌరవం ఉంటుంది, ఆ సర్పంచ్ అంటే ఎంత గౌరవం ఉంటుంది. మీరు కూడా అట్లాంటి గౌరవాన్ని పొందాలని నా కోరిక కేసీఆర్ గారి దగ్గర. రేపు కేసీఆర్ గారిని మేము పని చేసి ఏం చెప్పాలి, సారి ఈ ఊరిన 99% ఓట్లు టీఆర్ఎస్కి పడ్డాయి అని చెప్పే పరిస్థితి ఉండాలి కదా. ఆ ఊర పోలింగ్ ఎంతైందంటే ఇబ్రాహింపూర్లో 97% పోలింగ్ అయింది, ఒక 3% కాలేదు, 92% బస్కర్లు 4% కలిసి 97% పోలైంది. పోలైన 97లో 966 వరకు ఒక 4 మాత్రమే చిక్కిపోయింది, వేరే వాళ్ళకి పడలేదు, చిక్కిపోయినాయి. సో అట్లాంటి గ్రామాలు మన గజ్వేల్లో ఉండాలి. ఆ రకంగా నిజంగా నాకు తెలిసి గజ్వేల్లో ప్రజలు తయారున్నారు ఓటు వేయడానికి. నాకు తెలిసి ఎవరిని అడిగినా కూడా కారు కేసీఆర్ అంటున్నారు, ఎందుకంటే మీరు ఓటర్ దగ్గర పోయినప్పుడు ఎంపీటీసీ మన ముఖ్య నాయకులు కూడా ప్రతి డెవలప్మెంట్ లో కూడా నేను భాగస్వామ్యం ఇప్పటి వరకు అయినా, రేపు కూడా అదే విధంగా మన కొత్త సర్పంచ్ తోటి కూడా నేను అందుబాటులో ఉంటూ మరి ప్రాంత అభివృద్ధిలో ఇంకా ఎప్పుడు కూడా ఎల్లవెల్లలో ఉంటుందని చెప్పి కోరుకుంటూ మరి నాకు 11 వచ్చే ఎన్నికల్లో రెండోసారి మనకు అవకాశం ఇప్పించి మరి భారీ మేయర్తో ముఖ్యమంత్రి భారీ మెట్టలు గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి పేరు పేరున శిరస్వరించి నమస్కరిస్తుంటూ